మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు S8 ప్లస్, సామ్సంగ్ S8 ప్లస్ అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఈ S8 ప్లస్ బాక్స్. సో దీని మీద ప్రైస్ వచ్చేసరికి 69,000 ఉంది. సో ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ మీకు 69,000 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ఇది నేను వచ్చేసరికి 65,000కి నేను విజయవాడలో నేను పర్చేజ్ చేయడం జరిగింది. బట్ దీని మీద ప్రైస్ వచ్చేసరికి మనకి 69,000 అని ఉండడం జరిగింది. చూడచ్చు మొబైల్ వచ్చేసరికి ఈ విధంగా మనకి మొదట్లోనే ఇవ్వడం జరిగింది. సో మొబైల్ వచ్చేసరికి సో ఈ విధంగా ఉంది. సో నేను వచ్చేసరికి గోల్డ్ ఎడిషన్ తీసుకున్నాను. సో మీరు చూడొచ్చు ఇది. సో ఇది వచ్చేసరికి మెటల్ గోల్డ్. ఇది నేను వచ్చేసరికి ఫస్ట్ బ్లాక్ తీసుకున్నాను, తర్వాత నేను గోల్డ్ చూశాను. సో గోల్డే నాకు నచ్చినట్టు అనిపించింది. ఇది మెటల్ గోల్డ్. ఇది సో మనం చూసినట్టయితే ఇది గోల్డ్ లాగా అసలు అనిపించదు. ఇది కొంచెం ప్లాటినం టైప్లో కనిపిస్తుంది. సో తర్వాత ఈ బాక్స్లు ఏమున్నాయో మనం చూద్దాం. సో బాక్స్ లో వచ్చేసరికి మనకి మాన్యువల్ బుక్ ఒకటి ఈ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. సో అలాగే మనం సిమ్ రిమూవ్ చేయడానికి పిన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మనం ఈ బాక్స్ లో చూసినట్టయితే ఇక్కడ ఇయర్ ఫోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇవి వచ్చేసరికి ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి AKG బ్రాండ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి 6,500 అని చెప్పి సామ్సంగ్ చెప్తుంది విడిగా మనం కొనాలంటే. సో తర్వాత ఇది వచ్చేసరికి ఛార్జింగ్ కేబుల్, అలాగే USB కేబుల్ అనమాట. సో USB ఛార్జింగ్ మనం దీన్నే వాడచ్చు. మొబైల్కి వచ్చేసరికి మనకి మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ మైక్రో USB అనేది సార్ మొబైల్కి, Type-C USB పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసినట్టయితే మనకి ఇయర్ ఫోన్స్ జాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసేసరికి మనకి స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. అయితే రింగర్ స్పీకర్ ఉంటుందో సో అది ఇవ్వడం జరిగింది. ఇది మైక్ పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే చూసేసరికి ఇక్కడ పైన మనకి సిమ్ ట్రే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మనం సిమ్ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు వాల్యూమ్ అప్ డౌన్, అలాగే పవర్ బటన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఎక్స్ట్రా బట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే USB Type-C OTG ఇవ్వడం జరిగింది అనమాట. దాంతోపాటు మనకి Type-C కన్వర్టర్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి మైక్రో USB నుంచి Type-C కన్వర్టర్ కూడా దీంతో పాటు ఇవ్వడం జరిగింది. ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. కంప్లీట్ మొత్తం అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం అన్ని కంప్లీట్ బ్లాక్ కలర్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. సో చూసారు కదా, మొబైల్ అయితే ఈ విధంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ మొబైల్ ని మనం ఒకసారి సైజ్ కంపేర్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి S7 HD. సో ఇది వచ్చేసరికి S8 ప్లస్. సో దీనికి మనం సైజ్ వేరియేషన్ చూసుకోవచ్చు. ఇది 6.2 ఇంచెస్ డిస్ప్లేతో ఇది రిలీజ్ చేయడం జరిగింది. సో దీని డిస్ప్లే వచ్చేసరికి 6.2 ఇంచెస్. ఇది డిస్ప్లే వచ్చేసరికి 5.5 ఇంచెస్. సో సైజ్ లో పెద్ద వేరియేషన్ లేకుండా ఇచ్చడం జరిగింది. సో దీంతో నేను iPhone కూడా కంపేర్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి iPhone 7. ఇది దీని డిస్ప్లే సైజ్ కూడా 5.5 ఇంచెస్. సో 5.5 ఇంచెస్ డిస్ప్లేలో మనకి చూసుకున్నట్టయితే ఇది 6.2 ఇంచెస్ అనేది రావడం జరుగుతుంది సామ్సంగ్ లో. సో సైజ్ వచ్చేసరికి మనం సైజ్ కంపేర్ చేసుకుంటే ఈ రెండు ఈక్వల్ సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు సైజులు మనం చాలా ఈక్వల్ గా ఉంటాయి. iPhone 7 ప్లస్ ఇది. సో iPhone 7 ప్లస్, అలాగే మనం S8 రెండు పక్క పక్కన పెట్టుకొని చూసినట్టయితే రెండు సైజులు ఈక్వల్ గా ఉండడం జరిగింది. సో హైట్ విషయానికి వస్తే లైట్ గా, అసలు స్మాల్ తేడాతో లైట్ గా ఇది హైట్ ఉండడం జరిగింది S8 ప్లస్. iPhone 7 ప్లస్ చూసుకున్నట్టయితే మనం దీనికన్నా ఏదైతే S8 ఉందో దానికన్నా కొంచెం వెడల్పు ఎక్కువ ఇవ్వడం జరిగింది అనమాట. కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా ఉంది ఇది. సో ఇది వెడల్పు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది జరిగింది. సో ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేసి చూద్దాం.
సో ఇప్పటికి 4 డేస్ నుంచి ఈ మొబైల్ నేను యూజ్ చేస్తున్నాను. మొబైల్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్గా ఉంది. బట్ ర్యామ్ వచ్చేసరికి 4 GB ఇవ్వడం వల్ల మనకి ర్యామ్ వచ్చేసరికి ఎప్పుడు చూసినా సరే 1 GB 1.2 GB మాత్రమే మనకి ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను ఎక్కువ యాప్స్ కూడా వేసుకోలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు ఏదైతే నాకు యూస్ఫుల్ యాప్స్ ఉన్నాయో సో ఆ యాప్స్ని నేను వేసుకొని యూజ్ చేయడం జరుగుతుంది. సో 4 డేస్ నుంచి సో యాప్స్ని కూడా నేను ఎక్కువ వేసుకోలేదు. సో అయినప్పటికీ ర్యామ్ చూసేసరికి 1.2 GB ర్యామ్ అనేది రిమైనింగ్ ఉంది. సో అలాగే ఇది వచ్చేసరికి ఇక్కడ వాల్యూమ్ అప్ డౌన్ బటన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి బిక్స్బై అని ఒక కొత్త ఫ్యూచర్ బటన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని మనం క్లిక్ చేసేసరికి మనకి బిక్స్బై అనేది యాక్టివేట్ అవుతుంది. సో అందులోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ మనం ఎలాగైతే గూగుల్ అసిస్టెంట్ ఉంటుందో సో ఆ విధంగా దీన్ని యూజ్ చేయొచ్చు. బట్ ఇది వచ్చేసరికి ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉంది. సో ప్రస్తుతానికి దీంతో మనకి ఇండియాలో కానివ్వండి లేకపోతే చాలా వరకు చాలా మందికి అంత యూజ్ ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. స్క్రీన్ విషయానికి వచ్చేసరికి ఇది ఎడ్జ్ టు ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు ఫుల్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనం దీంట్లో వీడియో చూసిన చాలా ఫుల్ స్క్రీన్ లో ఫుల్ HD వీడియోలు మనం ఇందులో చూసుకోవచ్చు. అలాగే ఇది 4K కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని వాల్యూమ్ లౌడ్ వాల్యూమ్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో దీని ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్పీకర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ది వాల్యూమ్ లౌడ్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ గా రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో అన్ని సెన్సార్స్ ఇంతకుముందు ఏఐతే S7 ఎడ్జ్లో ఏఐతే సెన్సార్స్ ఉన్నాయో సో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్లు ఉండడం జరిగింది. అవి కాక ఎక్స్ట్రా ఫ్యూచర్గా యాడ్ చేసింది 2 సెన్సార్లు. ఒకటి వచ్చేసి ఫేస్ రికగ్నైజ్ సెన్సారు, ఇంకోటి వచ్చేసరికి ఐరీ సెన్సార్ అనమాట. సో ఈ 2 సెన్సార్ని అడిషనల్గా ఇందులో యాడ్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే ఇది వచ్చేసరికి 5 కలర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. సో నేను వచ్చేసరికి గోల్డ్ కలర్ అని నేను తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి మెపిల్ గోల్డ్ ఇది. సో ఇది మనకి చూడడానికి గోల్డ్ లాగా ఉండదు, కొంచెం చూడడానికి గ్రే కలర్ లాగా ఉంటుంది, అలాగే ప్లాటినం లాగా ఉంటుంది. సో ఇది గోల్డ్ అని చెప్పడానికి కూడా లేదు, అలా ఉంటుంది దీని లుక్ వచ్చేసరికి. సో ఇది నేను యూజ్ చేస్తున్నాను. నాకు S7 Edge తో కంపేర్ చేసుకుంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ కానివ్వండి, అలాగే కొన్ని కొన్ని ఫ్యూచర్స్ కానివ్వండి చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా పనిచేస్తున్నాయి. ఇది దీంట్లో నాకు బాగా నచ్చింది ఫేస్ రికగ్నైజేషన్. సో దీనికి లాక్ మనం ఒకసారి లాక్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం లాక్ ఓపెన్ చేస్తామో సో ఇక్కడ మనకి ఫేస్ రికగ్నైజ్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఆ సింబల్ అనేది ఉండడం జరుగుతుంది. సో జస్ట్ మనం ఇది ఫేస్ ఇలా దీనికి చూపిస్తే చాలు ఈ లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో చూడొచ్చు లాక్ ఎలా ఓపెన్ అయిపోయిందో. సో మళ్ళీ నేను మీకు చూపిస్తాను. సో లాక్ అనేది ఓపెన్ అయిపోయింది. నేను దీంట్లో ఐరీ సెన్సార్ కూడా నేను పెట్టి చూశాను బట్ నాకు దాన్ని అంత నచ్చలేదు, ఎందుకంటే అది అంత తొందరగా తీసుకోవట్లేదు. ఫేస్ రికగ్నైజ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా తీసుకుంటుంది. ఇంకోటి వచ్చేసరికి దీనికి ఫింగర్ స్కాన్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది దీనికి. సో ఈ ఫింగర్ స్కాన్ బ్యాక్ సైడ్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం కంఫర్టబుల్ గా లేదని చెప్పుకోవాలి. సో నేను ఈ ఎప్పుడైనా చూస్తే ఇది చాలా పైకి ఉండడం జరుగుతుంది. రికగ్నైజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో దీనికి కొంచెం అలవాటు పడాల్సి ఉంటుంది. అలాగే మనకి S8లో చూసినట్టయితే S8 చాలా హ్యాండీగా ఇవ్వడం జరిగింది. సో అది చాలా చిన్నది అవడం వల్ల చాలా హ్యాండీగా ఇవ్వడం జరిగింది. అందులో అది 5.8 inches స్క్రీన్ డిస్ప్లే వచ్చేసరికి 5.8 inches అయినప్పటికీ చాలా చిన్న సైజ్ గాను చాలా హ్యాండీగా ఇవ్వడం జరిగింది. మా ఫ్రెండ్ తీసుకున్నాడు, యూజ్ చేస్తున్నాడు. సో అది చాలా హ్యాండీగా ఉంది. సో అది వచ్చేసరికి మనకి ఏలు దగ్గరలోనే ఫింగర్ సెన్సార్ అనేది ఉండడం జరిగింది. సో నేను బిగ్ స్క్రీన్ కావాలి అనుకొని నేను S8 Plus కి వెళ్ళడం జరిగింది అనమాట. ఇంకోటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని హోమ్ బటన్. సో ఇక్కడ మనకి హోమ్ బటన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే హోమ్ బటన్ ఉందో ఈ హోమ్ బటన్ వరకు 3D టచ్ని ఇవ్వడం జరిగింది. ఏదైతే iPhone 7 లో కానివ్వండి, 6S లో కానివ్వండి 3D టచ్ ఏదైతే ఇచ్చాడో సో ఆ 3D టచ్ మనకి ఇక్కడ హోమ్ వరకు దీనికి ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని మనం ఇలా డీప్గా ప్రెస్ చేసినట్టయితే సో అక్కడ మనకి 3D టచ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అది మనకి ఫీల్ తెలుస్తుంది అనమాట. సో ఈ టచ్ చేసినప్పుడు మనకి అక్కడ 3D టచ్ ఫీల్ అనేది తెలియడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫ్యూచర్ అనేది ఒకటి అడిషనల్గా ఇవ్వడం జరిగింది. అలాగే దీని కెమెరాస్ సంగతి చూసుకుంటే ఫ్రంట్ కావచ్చు బ్యాక్ కావచ్చు, కెమెరా విషయానికి వస్తే ఏదైతే S7 Edge ఉందో సో S7 Edge కన్నా లైట్గా కొంచెం బెటర్గా ఉంది. తప్పితే ఇప్పుడు వచ్చే ఏ సెల్ఫీకి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఒప్పోలో కానివ్వండి వివోలో కానివ్వండి వాటితో కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉందని మాత్రం చెప్పలేము దీని సెల్ఫీ కెమెరా. సో అంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి. సో మిగిలినవన్నీ చూసుకున్నట్టయితే ఏదైతే S7 Edge ఉందో సో S7 Edge తో ఈక్వల్గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మొత్తం అంతా. సో ఇంకా దీని స్పెసిఫికేషన్ విషయానికి వద్దాం. సో వీటి స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 6.2 inches డిస్ప్లేతో
రిలీజ్ చేయడం జరిగింది. దీని ర్యామ్ వచ్చేసరికి 4 GB ర్యామ్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్నల్ ఏదైతే స్టోరేజ్ ఉందో సో ఆ స్టోరేజ్ వచ్చేసరికి 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ని ఇవ్వడం జరిగింది. అలాగే మెమరీ కార్డ్ వచ్చేసరికి అప్ టు 256 GB వరకు మనం దీంట్లో వేసుకోవచ్చు. ఇది డ్యూయల్ సిమ్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి అలాగే దీని ప్రాసెస్ యుఎస్ మోడల్ కు వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 835 ని ఇవ్వడం జరిగింది. అలాగే మన ఇండియాలో కానివ్వండి, అలాగే యూనివర్సల్ గా కొన్ని కంట్రీస్ లో కానివ్వండి, సామ్సంగ్ ఎక్సినోస్ 8895 ఆక్టోని ప్రాసెసర్ కింద దీనికి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 12 MP, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP ని ఇవ్వడం జరిగింది. అలాగే సెన్సార్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎన్ని అయితే సెన్సార్స్ ఉన్నాయో అన్ని సెన్సార్స్ ని వీటికి ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రాగా మనకి ఫేస్ రికగ్నైజ్ సెన్సార్ అలాగే ఐరీ సెన్సార్ ని యాడ్ చేయడం జరిగింది. సో అలాగే దీని బ్యాటరీ వచ్చేసరికి 3500 mAh బ్యాటరీని ఇవ్వడం జరిగింది. అలాగే డిస్ప్లే దగ్గరకు వచ్చేసరికి 6.2 inches డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అలాగే పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 529 PPI ని ఇవ్వడం జరిగింది అనమాట. గ్లాస్ వచ్చేసరికి కరు గొరిల్లా గ్లాస్ 5 ని ఇవ్వడం జరిగింది. స్క్రీన్ వచ్చేసరికి సూపర్ అమోలెడ్ స్క్రీన్ ని దీనికి ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా మీరు S8 ప్లస్ అన్బాక్సింగ్ అలాగే S8 ప్లస్ పర్ఫార్మెన్స్ S8 ప్లస్ గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.